జీవన్ భవన్ నుండి మెల్లి మెల్లిగా కదులుకుంటూ మన ఖైరతాబాద్ గణనాథుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ప్రస్తుతం ఎలాంటి కోలాహలం ఉందో మా కరెస్పాండెంట్ ప్రతిభ అందిస్తారు. ప్రతిభ, స్వాతి, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఖైరతాబాద్ మహాగణపతి సెక్రటేరియట్ వరకు చేరుకుంది. మరి కాసేపట్లో, ఎంతో సమయం పట్టదు ట్రైన్ నెంబర్ 3 కి చేరుకోవడానికి. అయితే సాధారణంగా ఖైరతాబాద్ ఎక్కడైతే ప్రతిష్టాపన జరిగిందో అక్కడి నుంచి మహాగణపతి ముందుకు కదిలిన తరువాత చిన్న చిన్న వీధుల గుండా ప్రధాన రహదారుల వైపుకు వస్తుంది. ప్రధాన రహదారుల వైపు వచ్చేటప్పటికీ ఆ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి ఎంతో మంది పుర ప్రజలు ఇక్కడికి వచ్చి చేరుకుంటారు. దాంతో ఆలస్యం అవుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మనం. కానీ ఈ రోజు చూసినట్లయితే పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా జనాలు నిలబడి ఉండిపోకుండా ఆ శోభాయాత్ర అనేది ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి 7:30 ప్రారంభమైన యాత్ర ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాటి సెక్రటేరియట్ దాటి ముందుకు కదులుతుంది. చాలా ఫాస్ట్ గా శోభాయాత్ర జరుగుతోందని చెప్పాలి. మీరు విజువల్స్ లో చూడొచ్చు, రోడ్డుకు అటు ఇటు కూడా ప్రజలందరూ కూడా భారీ గణనాథుని దర్శించుకుంటూ ఎంతో భక్తి తత్పరతతో వాళ్ళు ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎంతో మంది భక్తులు వారు నృత్యాలు చేసుకుంటూ దప్పు వాయిద్యాలను పువ్వులు వెదజల్లుతూ మహాగణపతి మీద ఎంతో అంగరంగ వైభవంగా ఈ శోభాయాత్రను జరుపుతూ ఉన్నారు. అయితే మనం ఒకసారి పాత రోజులకు వెళ్ళినట్లయితే ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది. అప్పటి నుంచే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ఇక్కడ జరిపే దేశ ప్రఖ్యాతము ఈ గణేషుని ఉత్సవాలు హైందవుల్లో తిరిగి సామరస్యత భావాన్ని ఐక్యతను పెంపొందించి ఆధ్యాత్మికంగా రాజకీయంగా చైతన్యవంతం చేయడంలో విశేషమైన పాత్రను పోషిస్తాయని చెప్పాలి. బాలగంగా తిలక్ లాంటి వారు ప్రజల్లో జాగృతి నింపి పోరాట బాట పట్టించడానికి ఐక్యతకు వినాయకుని జయంతిని సమాఖ్యంగా నిర్వహించడం ప్రారంభించారు. దానికి సంబంధించి ఆ స్ఫూర్తితోనే ఖైరతాబాద్ నగరంలో 1954లో అప్పటి కౌన్సిలర్ సింగరి శంకర సమైక్య గణేష్ ఉత్సవాలను నిర్వహించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి కూడా అప్రతిహతంగా ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలని ఎంతో ఉత్సాహంగా టీవీలో వీక్షిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శనీయమని చెప్పొచ్చు. ఇక లడ్డు విషయానికి వచ్చినట్లయితే ఈసారి ఖైరతాబాద్ గణపతికి లడ్డు పెట్టడం జరగలేదు. ఎందుకంటే కొన్ని కారణాల రీత్యా, అంటే లడ్డు పెట్టిన తరువాత అందులో సగం లడ్డూని ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంచుకుని ప్రజలకి, భక్తులకి, అక్కడ ఉన్న భక్తులకి అందరికీ ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు. మిగతా సగం లడ్డు ఎవరైతే లడ్డూని తయారు చేసిస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని డబ్బులకి విక్రయిస్తున్నారు అనే ఆరోపణలు రావడంతో అది ఉత్సవ కమిటీ వాళ్ళకు ఇష్టం లేక ఈసారి లడ్డూని తీసుకోలేదు అని చెప్పేసి ఉదయం మనం మాట్లాడినప్పుడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈసారి ఖైరతాబాద్ గణపతికి లడ్డూని పెట్టడం జరగలేదు. అది పక్కన పెడితే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఖైరతాబాద్ గణపతి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలవబోతుందని చెప్పడంలో చాలా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ప్రకృతి హితంగా మట్టి గణపతులను తయారు చేసి పెట్టండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు అని చెప్తున్నప్పటికీ ఇప్పటికే ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అందరూ ఆదర్శంగా తీసుకునే ఈ ఖైరతాబాద్ మహాగణపతిని మట్టితో తయారు చేయాలి వచ్చే సంవత్సరం నుంచి అనే నిర్ణయం తీసుకున్నారు. మరి వచ్చే సంవత్సరం నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మట్టితో తయారు కాబడతాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది పర్యావరణ హితానికి ఒక మంచి శుభ పరిణామం అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు ఉదయం 4:30 గంటలకు తొలి పూజ చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ ఆ తరువాత క్రేన్ మీదకు ఎక్కించడం, 7:30 గంటల ప్రాంతంలో శోభాయాత్ర ముందుకు సాగడం, ఇప్పుడు ప్రస్తుతం సెక్రటేరియట్ దాటి ముందుకు వెళుతుంది. ఏదైతే ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేయడానికి క్రేన్ నెంబర్ 4 ని పెట్టడం జరిగిందో అక్కడికి చేరుకోవడానికి మరొక గంట సమయం పట్టచ్చు. ఆ తరువాత అక్కడికి వెళ్ళిన తర్వాత మరొక 2 గంటల సమయం క్రేన్ నుంచి వెల్డింగ్ పనులు పూర్తి చేసి నిమజ్జనం చేయడానికి సమయం పడుతుంది. అదే ఒక పెద్ద ప్రహసనం చెప్పాలి. ఎందుకంటే ఆ వెల్డింగ్ పనులు మొత్తం పూర్తి చేసి మొత్తం చాలా సేఫ్గా దాన్ని పక్కన పెట్టేటప్పటికే 2-3 గంటల సమయం పడుతుంది. కాబట్టి మొత్తానికి పోలీసులు ముందస్తుగా ఏదైతే అనుకున్నారో ప్రణాళిక ప్రకారం 12-2 గంటల మధ్య
టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమజ్జనం కావాలి అని ఈ రోజు అదే దిశగా ముందుకు కదులుతూ ఉంది శోభాయాత్ర. ఏమైనప్పటికీ అనుకున్న టైంలోనే ఖైరతాబాద్ విగ్రహ నిమజ్జనం, వినాయక విగ్రహ నిమజ్జనం జరుగుతుందని భావిస్తున్నారు అందరూ. ఎక్కడ కూడా ఆలస్యం కావడం లేదు శోభాయాత్రలో. ఎవరు భక్తులు ఎవరు కూడా రహదారిలో ఎక్కడ అడ్డుపడి నీరాజనాలు ఇవ్వడం కానీ, నిలబడి దన్నాలు పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఎక్కడ కూడా జరగకుండా పోలీసులు అడుగడుక్కి కూడా ఇక్కడ మోహరించి ఉన్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం పూర్తయింది అంటే సగం నిమజ్జనం కార్యక్రమం పూర్తయినట్లుగానే అధికారులు భావిస్తారు. ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం చాలా ఆలస్యం అవుతుంది. ఒకటి ఒకటిన్నర రోజు ఖైరతాబాద్ విగ్రహ నిమజ్జనానికి సమయం పడుతుంది ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం మాత్రం అనుకున్న సమయానికి నిమజ్జనం పూర్తవుతోంది. ఇక మీరు లైవ్ లో చూడొచ్చు భక్తుల కోలాహలం ఎంతగా ఉందో. మరి కాసేపు అయితే అసలు ఈ రోడ్ లో నడవడానికి కూడా మనకి ప్లేస్ ఉండదు, అంత ఇసుకేస్తే రాలన్నంత జనం ట్యాంక్ బండ్ ఈ ఎన్టీఆర్ మార్గంలో కనిపిస్తారు. మొత్తం నగర పురవీధుల్లో ఎక్కడ అన్ని విగ్రహాలు కూడా తరలింపుకి ఇదే రోడ్లో వస్తూ ఉంటాయి కాబట్టి నిమజ్జనానికి, దానికి అవన్నింటినీ దర్శనం చేసుకోవడానికి. అండ్ ఈ రోజు హాలిడే కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ నిమజ్జన మహోత్సవాన్ని వీక్షించడానికి నగర వీధుల్లోనే ఉంటారు. కాబట్టి మరి కాసేపట్లో ఈ శోభాయాత్ర క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకోబోతోంది. అక్కడ కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వందల సంఖ్యలో సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి సీసీ కెమెరాల విషయంలో మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారని చెప్పాలి. 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యక్తిని కూడా చాలా క్లియర్గా అవి క్యాప్చర్ చేస్తాయి. ఎక్కడ ఎలాంటి గొడవలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పొచ్చు. మీరు లైవ్లో చూడొచ్చు జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అటు ఇటు ఉన్నారు. వాటర్ అండ్ పులిహార పొట్లాలు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ప్రతిదీ సప్లై చేయడానికి ఇక్కడికి వచ్చే నిమజ్జన మహోత్సవాన్ని వీక్షించడానికి వచ్చే వారి కోసం వాళ్ళు జీహెచ్ఎంసీ సిబ్బందిని కూడా ఇక్కడ నియమించడం జరిగింది. మనతో పాటు కొంతమంది భక్తులు ఈ శోభాయాత్రలో ముందుకు సాగుతూ ఉన్నారు. మహాగణపతి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మలక్పేట నుంచి వచ్చాము. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఈసారి బాగా అరేంజ్మెంట్ చేశారు కేసీఆర్ గారు, చాలా బాగుంది ఈసారి. నా పేరు నాగమణి అండి, నేను శేర్లింగంపల్లి నుంచి వచ్చాను. ప్రతిసారి వినాయకుని కాడికి వస్తాను, చాలా సంతోషంగా ఉంది. మీరు అనుకుంటున్నారు కదా భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారో, మహాగణపతి కూడా ముందుకు శోభాయాత్రలో వారు కూడా మహాగణపతి కూడా నడిచి వెళ్ళడం అనేది చాలా ఆనందంగా ఉంది అని వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా విశేషాలు స్వాతి. రైట్ ప్రతిభా, థ్యాంక్ యూ.